ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాత్రి 7 గంటలకు మీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యనేతలు. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. సిఎల్పి భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ పాల్గొనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీని పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింఘ్వీకి మద్దతుగా సిఎల్పిలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్పై మీటింగ్లో చర్చ జరగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ప్రభుత్వ సలహాదారు హరకరా వేణుగోపాల్ స్వాగతం పలికారు. కాసేపట్లో మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావును మర్యాదపూర్వకంగా కలవనున్నారు సింఘ్వీ. తర్వాత డిప్యూటీ సెంభట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ భేటీ కానున్నారు. రైటుకి వాళ్ళ సాయంత్రం సిఎల్పి భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ అనిల్. కొద్దిసేపటి క్రితము రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఏఐసిసి నిర్ణయించిన అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఆయన రీచ్ కాగానే ఆయనను ప్రభుత్వ సలహాదారులు హరకరి వేణుగోపాల్ ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయనను తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రం సిఎల్పి సమావేశంలో అభిషేక్ సింఘ్వీని పరిచయం చేయబోతున్నారు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన రేపు బహుశా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టుంది. ఈ నెల 21 తారీఖు వరకు నామినేషన్ల గడువు ఉంది. అయితే సిఎల్పి సమావేశంలో ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఏఐసిసి తెలంగాణ సంబంధించి రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అయింది కాబట్టి కేశవరావు దానికి రాజీనామా చేయడంతో తెలంగాణ నుంచి రాజ్యసభకు ఉప ఎన్నిక జరగబోతుంది. మొత్తం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు సంబంధించి 12 రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎన్నిక జరగబోతున్నాయి. వచ్చే నెల 3వ తారీఖు దానికి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. 3వ తారీఖున ఈ నెల 14 నుండి 21 వరకు నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఉంది. అయితే సో తెలంగాణ నుంచి ఏఐసిసి నేత, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన నాయకుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ రాజ్యసభ ఎన్నికల పోటీలో బరిలో దింపాలని ఏఐసిసి నిర్ణయించింది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అభిషేక్ సింగ్ ను ఇవాళ సాయంత్రము ఆయనతో భేటీ కానున్నారు. నానక్రామ్ గూడలోని హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో ఈ సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు ఈ సమావేశం కొనసాగబోతుంది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశము, అదేవిధంగా రాజ్యసభ పోటీలో ఉండబోతున్న అభిషేక్ సింఘ్వీ ఈ ముఖపరిచయం, అంటే ఎమ్మెల్యేలు అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులతోని ఆయన భేటీ ఉంది. అదేవిధంగా 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రధాన అనే అంశాన్ని కూడా ఈ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో 8 నెలల కాలంలోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు కావచ్చు. మాట ప్రకారము రైతులకు చేసిన రుణమాఫీ కూడా ఏకకాలంలోనే, కేవలము 20 రోజుల కాల వ్యవధిలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ మను సింఘ్వీని కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అంటే శాసనసభ్యుల సంఖ్యా బలంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా రాజ్యసభ సీటును కైవసం చేసుకుంటుంది. కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా అభ్యర్థులను బరిలో దింపుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ బరిలో దింపినప్పుడు కూడా ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యసభను ఈజీగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అభిషేక్ మను సింఘ్వీని ఇవాళ శాసనసభ్యులకు, అదేవిధంగా శాసన పార్టీ నేతలకు అందరితోని ముఖపరిచయము, అదేవిధంగా ఆయన అభ్యర్థిత్వాన్ని చేస్తున్నారు కాబట్టి ఆయనతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతోని చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ సాయంత్రము 7 గంటలకు ఈ సిఎల్పి సమావేశము నానక్రామ్ గూడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేశారనేది.